గురజాల నియోజకవర్గం అంటే తెలియని వాళ్ళు ఉండరు. ప్రధానంగా టీడీపీ తరపున యరపతినేని శ్రీనివాసరావు గారు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా గడిచిన 5 సంవత్సరాలలో ఏదైతే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్త ఇంటికి వెళుతూ భరోసా ఇస్తూ ఈరోజు ఆయన ప్రచారంలో వెళ్తున్నారు. ప్రధానంగా సార్ చెప్పండి, ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల్లో అనేక విధ్వంసాలు జరిగినాయి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీరు వచ్చిన మీ తోటి అంటే మీతో ఉండే కార్యకర్తలకు కానివ్వండి, అభిమానులకు కానీ, వీళ్ళందరికీ ఎలాంటి భరోసా ఇవ్వనుండ? గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో గురజాల నియోజకవర్గాన్ని రావణ కష్టంలో తయారు చేశారు. ఈ కౌసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు, 8 మంది ఈ కౌసు మహేష్ రెడ్డి చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చిన్నపిల్లలు చనిపోయారు. 60-70 మంది మీద భౌతిక దాడులు చేసి కాళ్ళ చేతులు విరగొట్టారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. తర్వాత 3,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు, అక్రమ మైనింగ్ చేశారు. ఇసుక, మట్టి, తెలంగాణ మద్యం, లిక్కర్, గుట్కాలు, పేకాట క్లబ్బులు, గంజాయి ఒకటి కాదు, వీళ్ళు చేయని అరాచకం అంటూ ఏమీ లేదు. అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి వ్యక్తులకి వైసీపీ వాళ్ళని బుద్ధి చెప్పి ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా కార్యకర్తలు ఎంతమంది నష్టపోయినా ఎంత ఇబ్బంది పడ్డా కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాం. ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీలు ఏ విధంగా కూటమిగా ముందుకు వెళ్తా ఉన్నాయో, ఇక్కడ గురజాల నియోజకవర్గంలో కూడా 3 పార్టీల కూటమితో మేము ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ మరలా కూటమి అభ్యర్థిగా నేను భారీ విజయం సాధిస్తాను. దీనికి సైనికుల్లాగా పనిచేయడానికి ఎన్ని నష్టాలు కష్టాలు ఓర్చుకోనైనా కార్యకర్తలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆలోచించేది ఒకటి, తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగింది, వైసీపీ హయాంలో అరాచకాలు జరిగినాయి, కాబట్టి మాకు అభివృద్ధి కావాలి తప్పితే అరాచకాలు వద్దన్న పరిస్థితికి వచ్చారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉన్నారు, ఎన్నికల్లో బాగా పనిచేస్తూ ఉన్నారు. అంటే గతంలో 5 సంవత్సరాల అప్పుడు మీరంతా కూడా ఇక్కడ ఫ్యాక్షన్ని పూర్తిగా నిర్మూలించి భక్తి వైపు మరలిచ్చారు అందరిని కూడా. అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి రేపు రానున్న రోజుల్లో మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కోరుకునేది అభివృద్ధి. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు గురజాల నియోజకవర్గం ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉంది, 17 గ్రామాలు ఉంటే అన్నింటినీ మేనే రాజీ చేసి దాన్ని అభివృద్ధి వైపు మళ్లించాం. ఇది వెనకబడ్డ పల్నాడు కాదు, అభివృద్ధి చెందిన పల్నాడు అని చూపించాలని ఒక తపంతో పనిచేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆశీస్సులతోని గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉన్న గురజాలని అభివృద్ధి వైపు నడిపించాం, ఆధ్యాత్మికం వైపు కూడా నడిపించాం. ఎందుకంటే ఒక మనిషి తను చేసే వ్యాపారమైనా వ్యవసాయమైనా లేకపోతే ఉద్యోగమైనా ఇంకోటైనా ప్రతి ఒక్క కులంలో కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు. అంటే ఏ మనిషి అయినా భగవంతుని ప్రార్థిస్తారు. నేను కూడా ఇక్కడ చేసింది ఏంటంటే అనేక అయ్యప్ప స్వామి పూజల ద్వారా కానీ లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక వైపు గురజాల నియోజకవర్గాన్ని తీసుకెళ్లాను. అంటే ప్రజలు ఫ్యాక్షన్ దోలికెళ్లకుండా అభివృద్ధి పాట పడాలంటే వాళ్ళ ఆలోచన విధానం మారాలనే దీంట్లో కూడా ఆరోజు మనం చేశాం. కానీ 19 తర్వాత వచ్చిన రాక్షసులు కీచకల్లాగా మారి ఈ నియోజకవర్గాన్ని కాకుండా రాష్ట్రాన్ని కూడా అధగతు పాలు చేశారు, అక్రమాల వైపు తీసుకెళ్లారు. ఈ పద్ధతులన్నింటినీ కూడా మనం సమూలంగా మార్చి మళ్ళా పల్నాడిని అభివృద్ధి వైపు ఆధ్యాత్మిక వైపు తీసుకురావడానికి ఈ ఎన్నికల్లో అందరి ప్రజల మద్దతుతో గెలిచిన తర్వాత వాళ్ళ అభివృద్ధి చెందుతున్న గురజాల నియోజకవర్గం కూడా దీన్ని తీర్చిదిద్దుతాను. అంటే ప్రధానంగా మనం గతంలో ఒక సాహసం కూడా చేసాం సార్, అందరం కలిసి పడవలు వెళ్ళటం. అంటే భూములు ఎక్కడ వెళ్తే అక్కడ మైనింగ్ తవ్వటం కానివ్వండి, రంగురాళ్ళు మైనింగ్ అంతా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాటిని ఎలా రక్షించాలి? అంటే ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఇప్పుడు ప్రభుత్వం మీరు రానున్న రోజుల్లో వాటిని ఎలా సంరక్షించాలి? ప్రభుత్వం చేయలేదు, ఎందుకంటే అసలు చేసేది ప్రభుత్వ పెద్దల సహకారంతో. సో ఆ రోజు మనం రేగులగడ్డ నదీ గర్భంలో చేస్తున్న అక్రమ మైనింగ్ని కూడా సాహసోపేతంగా మనం నాటుపడవలో వెళ్ళి దాన్ని వెలికి తీసి ప్రపంచానికి చెప్పాం. అదేవిధంగా మాడుగుల గురజాల మండలం మాడుగులు కానీ దయద కానీ ఇంకొక ఓబులాపురం మైన్ లాగా దాన్ని తయారు చేశారు. ఒక రంగురాళ్ళే కాదు, ఈరోజు ప్రతి దాన్ని కూడా పూర్తిగా భ్రష్టపడించారు. ఈ వ్యవస్థను మరల మనం బాగు చేయాలంటే పూర్తిగా దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. మేము వచ్చిన తర్వాత
ఆ ఎంక్వైరీలో అక్రమాలన్నీ తేల్చాలి. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నారు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమించుకుంటున్నారు. ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రభుత్వానికి అప్పచెప్పాలా, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలా, దోచుకున్న వనరుల్ని దోచుకున్న సంపదని తిరిగి కగ్గించి ప్రభుత్వానికి అప్పచెప్పే దాంట్లో కూడా మేము రేపు ప్రభుత్వం రాగానే చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు మనం వెళ్ళిన ఆ రేగులగడ్డే కాకుండా అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేసిన అక్రమమైన ఎంకొందలో పడి 8 మంది పిల్లలు చనిపోయినా ఈ కాసు మహేష్ రెడ్డి కనీసం ఒక అధికారులతో మాట్లాడి ఇది ఎందుకు ఈ విధంగా నష్టం జరిగింది, దీన్ని నివారణ ఏ విధంగా చేయాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా ఈ వ్యక్తులకు లేదు. సంపద మీదనున్న దృష్టి అభివృద్ధి మీద లేదు. ప్రజలు రక్షించేదా? ఎందుకంటే ఇది నా గురజాల నియోజకవర్గం కాదు, బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడ వనరులను దోచుకొని సంపదను దోచుకొని పోవడం తప్పితే ప్రజలని అభివృద్ధి వైపు తీసుకెళ్లే దాంట్లో ఈ వ్యక్తి చేయలేదు. కాబట్టి అతను భారీ మూల్యం చెల్లించబోతున్నాడు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా మరి జనసేన బీజేపీ అభ్యర్థిగా నేను విజయం సాధించబోతున్నాను. వచ్చిన తర్వాత ఈరోజు ఈ 5 సంవత్సరాల నష్టాన్ని బూడ్చి ప్రజలు అభివృద్ధి వైపు తీసుకెళ్లే దాంట్లో కూడా ఒక ఆల్రెడీ ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. ఆ విధంగా మేము ముందుకెళ్తాం. అంటే మీరు ఒక ప్రభుత్వం అంటే మీ పార్టీ ఒక మేనిఫెస్టో, మీరు ఒక మేనిఫెస్టో తోటి ముందుకెళ్తున్నారు. ప్రధానంగా జనాల్లో సొంత మేనిఫెస్టో ఒకటి అంటే స్పందన ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో సూపర్ 6 కానీ దాంట్లో కూడా మహిళలకు చాలా ఉన్నాయి. చదువుకునే పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఉన్నారు, మహిళలకి నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అదేవిధంగా రైతుకి సంవత్సరానికి 20,000, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, ఇంటింటికి కుళాయి నీరు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో పెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి, చంద్రన్న బీమా ఆ రోజు 5 లక్షలు ఉంటే రేపు 10 లక్షలు చేయబోతా ఉన్నాం, దానికి 150,000 మందికి నేనే సొంత డబ్బులతో బీమా కట్టి ఆ 10 లక్షల బాండ్ని కూడా మనం పేద ప్రజలకు 150,000 మందికి ఇవ్వబోతున్నాం. అంటే ఆ ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నట్లు లెక్క ఆ భరోసా నేను కల్పించబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు నేను కూడా 5 సంవత్సరాలు ఒక గ్యాస్ సిలిండర్లు 30 సంవత్సరాలకు ఆదరిస్తున్న అక్కలకి చెల్లెలకి నేను కూడా ఒకటి ఇవ్వబోతా ఉన్నాను. 3 యూత్ పాలసీ కూడా 4 తీసుకురాబోతున్నాను. 15,000 మందికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా మినీ సెజులు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. మైనార్టీ సోదరులకి, ముస్లిం మైనార్టీ సోదరులకి 100,000 రూపాయలు హాజ్ యాత్రకు కూడా ఇవ్వబోతున్నాం. క్రిస్టియన్ సోదరులకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి వేలాంగణి యాత్ర కూడా తీసుకెళ్ళబోతున్నాం. ఆ విధంగా ఈరోజు అనేక మేనిఫెస్టో కూడా మళ్ళా పెట్టాం రైతులకి. అదేవిధంగా రోడ్లు వేయటం కానీ, బ్రిడ్జిలు కట్టడం కానీ, అదేవిధంగా హాస్పిటల్ దసరాటం కానీ, లేకపోతే కాలేజీలు దసరాటం కానీ, ఎస్సీ ఎస్టీలకి 1,000 మందికి కార్లు ఇవ్వటం కానీ, అదే ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద దళితులకు భూమి ఇవ్వటం కానీ, ఇల్లు ఇవ్వటం కానీ చాలా వరకు మా మేనిఫెస్టోలో పెట్టాం. గురజాల నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం హయాంలో చేసిన పనులే కాకుండా ఇంకా చేయాల్సిన పనులు కూడా మేనిఫెస్టో ద్వారా ఆల్రెడీ తీసుకొచ్చాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేస్తాం. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలు ఏ విధంగా తప్పారో దాన్ని కూడా మన ప్రజలకు వివరించి వాళ్ళని ప్రజాకోటలో దోషులుగా నిలబెట్టబోతున్నాం. చివరిగా అంటే మీ మీద ఒక దుష్ప్రచారం అంటే అసంతృప్తి నేతలు ఉన్నారు ఇక్కడ యరపతినేని గారికి అని గత కొంతకాలం సోషల్ మీడియాలో ఇచ్చేశారు. ఇప్పుడు మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, అసంతృప్తి నేతలు ఎలా ప్రత్యేకించారు, అసలు ప్రచారం ఎలా మీకు? అది ఓన్లీ ప్రచారంలో ఉన్నమాట, అది దాంట్లో వాస్తవం లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా 3 పార్టీల నుంచి కూడా సంపూర్ణ సహకారం ఉంది. ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ ఇద్దరం కూడా కలిసికట్టుగా కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గం చాలా స్పీడ్గా దూకుడుకు వెళ్తూ ఉన్నాం ప్రచారంలో. మీరు చూడండి, వన్ సైడ్గా కూడా ఇక్కడ పోలింగ్ జరగబోతూ ఉంది. కూటమి అభ్యర్థిగా నాకు కానీ, ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా రాబోతూ ఉంది. ఎటువంటి అసంతృప్తి, అసమ్మతి ఇక్కడ ఎలాంటి వ్యక్తుల మధ్య లేదు, పార్టీల మధ్య లేదు. వలస నుంచి కూడా బయటకు బయట ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా తీసుకు రావడం కూడా జరిగింది మొన్న ఇటీవల. అసలు వాళ్ళకి రేపు ఎలక్షన్లో పాల్గొనడానికి కానీ ఎందుకని మీరు భరోసా ఇచ్చారా? అందరూ ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పనిచేయాలంటే భరోసా కల్పించాల్సిన అవసరం రాజకీయ పార్టీల మీద ఉంది, వ్యక్తులుగా మామేం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయిలో ఆయన భరోసా కల్పిస్తారు, ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన స్థాయిలో ఆయన భరోసా కల్పిస్తారు,
ఎమ్మెల్యే అభ్యర్థిగా నా స్థాయిలో నేను కూడా భరోసా కల్పిస్తాం. సో ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైన కావచ్చు, వాళ్ళు కోరుకున్న విధంగా కూడా, లేదా నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు కోరుకున్న విధంగా కూడా చేసేదానికి కూడా మేము హామీలు ఇవ్వడం జరిగింది. అందుకే పూర్తిగా మాపై నమ్మకంతో ఈరోజు అందరూ కలిసికట్టుగా మాకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇది పరిస్థితి దాదాపు గురజాల నియోజకవర్గంలో. నా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్కరు నా సొంత కుటుంబంలా భావించి నా సొంత మేనిఫెస్టో అంటే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానివ్వండి, మా సొంత మేనిఫెస్టోతో యువతకు కానీ ముఖ్యంగా వృద్ధులకు కానీ అంతా అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా రానున్న రోజుల్లో చేపట్టబోతున్నానని చెప్పి కూడా యరపతినేని శ్రీనివాసరావు గారు చెప్తున్న పరిస్థితి మనకు కనపడింది. ఇది కూడా పరిస్థితి. కెమెరామెన్ గోపితో రవీంద్ర, పల్నాడు జిల్లా.